గౌరవనీయులు, గుడిపల్లి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు టీఎం బాబు నాయుడు గారు, అదే మరిగా గౌరవనీయులు జనసేన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి అంటూ జనసేన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి నరేష్ గారు, నియోజకవర్గ సమన్వయ కమిటీ కన్వీనర్ చంద్రశేఖర్ గారు, వన్య కుల క్షత్రియ సాధికార అధ్యక్షులు జిఎం రాజు గారు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి శ్రీనివాసులు గారు, క్లస్టర్ ఇన్ఛార్జి ఏమంబర్ గౌడ్ గారు, మాజీ జడ్పీ చైర్మన్ జడ్పీటీసీ బేటప్పనాయుడు గారు, మాజీ జడ్పీటీసీ ఎస్ఆర్ చంద్ర గారు, మాజీ ఆత్మ చైర్మన్ చంద్రప్ప గారు, నియోజకవర్గం ఎస్సీసీఎల్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు, జనసేన స్థానిక అధ్యక్షులు అమీర్ గారు, తెలుగుదేశం అధ్యక్షులు వెంకటేష్ గారు, పంచాయతీ అధ్యక్షులు మంజునాథ్ గారు, మండల యువత అధ్యక్షులు లక్ష్మీపతి గారు, ప్రధాన కార్యదర్శి భానుమూర్తి గారు, మహిళా అధ్యక్షులు పద్మమ్మ గారు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు బెట్రాయప్ప గారు, పార్లమెంటరీ పార్టీ పార్లమెంటరీ కమిటీ సభ్యులు గోవిందస్వామి గారు, పార్లమెంటరీ కమిటీ సభ్యులు రామయ్య గారు, పార్లమెంటరీ కమిటీ సభ్యులు కుప్పిగాని పల్లి వెంకటేష్ గారు, వాణిజ్య విభాగం అధ్యక్షులు చంద్రప్ప గారు, అగరం సర్పంచ్ గోపాల్ గారు, సెట్టిపల్లి సర్పంచ్ ఎల్లప్ప గారు, కొడదనపల్లి వెంకటేష్ గారు, చీకటిపల్లి నారాయణ గారు, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, జనసేన నాయకులకు, కార్యకర్తలందరికీ, అన్ని పంచాయతీల్లో పార్టీ అధ్యక్షులు, యూనిట్ ఇన్ఛార్జీలు, అదే మరిగా కుటుంబ సాధికార సారథులు, నేను ఎప్పుడొచ్చినా నాకు అఖండ స్వాగతం పలుకుతున్నటువంటి గుడిపల్లి సోదరి సోదరులందరికీ, ప్రత్యేకంగా మా తెలుగింటి ఆడపడుచులకి, ఇంకో పక్క మా తమ్ముళ్ళు యువత చూస్తున్నా, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు యువత అయితే, అలాంటి నా యువ కిషోరాలకి, చిన్న పిల్లలు కూడా చూస్తున్నా, ఆ పిల్లలు కూడా మా భవిష్యత్తు నీదేనని చెప్పి నా వంక చూస్తున్నారు, అలాంటి చిన్నారులకి, పత్రికా విలేకరులకి అందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. నేను ఎప్పుడు గుడిపల్లికి వచ్చినా నన్ను చాలా ఆత్మీయుడిగా, మీ ఇంటి సభ్యుడిగా చూసుకుని నన్ను ఆదరిస్తూనే ఉన్నారు. 35 సంవత్సరాలుగా గౌరవించారు. మళ్ళీ రేపు ఎన్నికలకు వస్తా ఉంటే మీరు ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు, మేము మీ వెంటేనని మరొక్కసారి మీరందరూ కూడా స్వాగతం పలికే పరిస్థితికి వచ్చారు.